నుంచి ఇప్పుడైన తర్వాత దారుణ విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. 600 మంది కన్నుమూతా. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కానా ఫోసోలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. బర్సాగోలో పట్టణంలో ఉగ్రవాదులు సామాన్యులపై తెగబడ్డారు. కేవలం గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చి చంపేశారు. కాగా ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైకులపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అల్ఖైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలైన ఈ సంస్థల మిలిటెంట్లు అయితే కనుక ఈ దారుణానికి అయితే పాల్పడ్డారని చెప్తున్నారు. అయితే బుర్కినా ఫోసోలో మిలిటెంట్లు తరచూ దారులకు అయితే పాల్పడుతుంటారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల చుట్టూ లోతైన కందుకాలు తవ్వుకోవాలని అక్కడ మిలిటరీ ఆదేశించింది. కాగా ఆగస్టు 24న బర్సాలోగోలో ప్రజలు తవ్వుకాలు జరుపుతూ ఉండగానే ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారంటున్నారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణభయంతో ప్రజలు పడుగుపెట్టారు. అయినప్పటికీ వెంటాడి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనలో 200 మంది మాత్రం మరణించినట్లు ఐక్యరాజ్య సంస్థ అంచనా వేసింది. కానీ దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు మృతదేహాలు సేకరించేందుకే సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన తర్వాత బుర్కినా ఫోసో వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కానీ వారిని సైన్యం అణిచివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే 2 సార్లు సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత 2022లో పాలన మిలిటరీ జుంటా చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ 2 గ్రామాల్లోని దాదాపు 200 మందికి పైగా పౌరులను గతంలో సైన్యమే కాల్చి చంపేసింది. ఇప్పుడు ఉగ్రవాదులైతే గనక దాడులు చేస్తున్నారు.